వీడు ఆశ్చర్యపోయాడు, ఏమిటి మట్టి ముద్ద తీసుకొని ఎంత డబ్బు ఇచ్చాడని. సరే ఆ సంపద అంతా తీసుకొచ్చి స్వామి ముందు పెట్టాడు. స్వామి ఆ వ్యాపారి డబ్బు ఇచ్చాడు మాకు, అక్కడ పెట్టన్నారు ఆ డబ్బు. అప్పుడు ఆ సభ్యుడు ఏమంటాడంటే, ఎంతకాలం నువ్వు తెచ్చిన సంపత్తితోనే ఈ ఆశ్రమం నిర్వహిస్తున్నాను కదా నీ భావన, నా కార్యక్రమం నువ్వు చక్కగా చేస్తున్నావు, చక్కని శిష్యుడిగా రూపొందావు, చక్కని కార్యక్రమం నిర్వహణ చేశావు, కానీ నేను ఎప్పుడూ నిన్ను మెచ్చుకోలేదు అనేటటువంటి భావాన్ని మనసులో ఉండిపోయింది. నువ్వు తెచ్చే డబ్బు లేకపోతే నేను చేయలేనని నీ భావన, కానీ నా పని నేనే చేసుకోగలను, కానీ నా పని చేయడం నీకు ఒక అవకాశం కల్పించాను, తద్వారా నీతో ఒక జన్మ సంస్కారాలను నిన్ను కూడా నశింపజేసి నీకు కైవల్యం ప్రసాదించడానికి నేను సిద్ధపడ్డాను, కానీ నువ్వు నా మెప్పును కోరావు. అయితే నేను నేను కానీ మెచ్చుకుని ఉండే మాట అయితే, నువ్వు తెచ్చిన సంపదకు కానీ నువ్వు చేసిన పనికి కానీ నేను మెచ్చుకునే మాట అయితే ఇక్కడ నీకు ప్రతిఫలం అందిపోయి ఉండేది. నువ్వు చేసిన పనికి నువ్వు చేసిన త్యాగానికి ప్రతిఫలం నీకు ఎక్కడే వచ్చి ఉండేది, కానీ నీకు కావాల్సింది ఇక్కడ కాదు, ఐహికం కాదు ఆముష్మికం నీకు కావాలి, అక్కడ ఉండాలి నీకు మెప్పు. కాబట్టి నువ్వు చేసిన పనికి నేను పరలోకంలో నీకు నేను స్థానం కల్పించడానికి ఏర్పాటు చేశాను. అందువలన ఎప్పుడు కూడా మెప్పు ఆశించకు, సద్గురువు చెప్పినటువంటి పని చేయడమే నీ తాలూక కర్తవ్యం అని చెప్పి ఆయన చెప్పారు. ఇది కబీర్ చెప్పినటువంటి కథ. అందువలన ఎప్పుడూ కూడా కార్యకర్తలు చేసేటటువంటి పనిలో ఎప్పుడు కూడా మెప్పు ఆశించకూడదు, చేస్తూ పోవడమే. మనకు కావాల్సింది ఆయన యొక్క ఆశీర్వచనం, మెహర్ బాబా యొక్క మెప్పు. 1962 మెహర్ బాబా పూనాలో ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ పాక్పక్షమే సమావేశం నిర్వహించారు. అయితే ఆ సందర్భంగా కార్యకర్తల సమావేశం ఒకటి నిర్వహించారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది పూనాలో కార్యకర్తలు ఎంత సేవ చేశారు, ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్లో ఎంత పని చేశారు వారికి. 60 ఎంత వాలంటీర్స్, ఎంత జనాభా లేదు, 62 ఇంతగా వాలంటీర్షిప్ చేసేటటువంటి వారు, ఇంతగా కార్యక్రమాలకు సహవాసం సహాయం చేసేవారు లేరు. ఆ మండలి వారు, ఆ కొద్దిమంది పూనావాసులు. ఆ రోజుల్లో పూనా వెళ్తే మెహర్ బాబా ఇల్లు ఎక్కడ అంటే కూడా చెప్పలేనటువంటి స్థితి. ఇప్పుడు మనం పూనా వెళ్తే మెహర్ బాబా ఇల్లు అంటే ఎవరైనా తీసుకుపోతున్నారు. అయితే ఆ పూనాలో కార్యకర్తలు చేసినటువంటి మహాకార్యం మనం చెప్పుకోవాలి అంటే కెకె రామకృష్ణన్ గారి మాటల్లో, ఒక వారం రోజుల పాటు కార్యకర్తలు ఎవరూ బ్రష్ చేయలేదు. అనేకమైనటువంటి హోటల్స్ లో వాళ్ళకి వచ్చినటువంటి దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రేమికులకి ఏర్పాటు చేయడంలో తలమునకలైపోయినటువంటి కార్యకర్తలు ఒక వారం రోజుల పాటు బ్రష్ చేయలేదు. వాళ్ళకి బ్రష్ చేయడానికి కూడా టైం దొరకలేదు. అంతటి మహాకావ్యానికి అంతటి సేవ చేశారు. ఆ సందర్భంగా మెహర్ బాబా కార్యకర్తలకు సమావేశం 1962 ఏర్పాటు చేశారు. మీరంతా తెలుసుకోవాలి, నా పనిచేసే విధానంలో మీ అహంకార నాశనం అయిపోతుంది, మీ అహంకార నాశనమే నా తాలూకా కార్య విధానం, మీరు చేసే పని వలన మీరంతమంది నన్ను ప్రేమిస్తున్నారు, కార్యకర్తలుగా నా దగ్గరకు వచ్చారు, మీ భౌతిక అవసరాలు నాకు తెలుసు, మీ ఆధ్యాత్మిక అవసరాలు నాకు తెలుసు, మీ భౌతిక అవసరాలు మీకు తెలిసేటట్టు నేను తీరుస్తూ ఉంటాను. మనం అంతమంది కూడా బాబా దగ్గరకు వచ్చామంటే, బాబా కార్యక్రమాలు చేస్తున్నామంటే, బాబాని ఏదో మన నిత్య జీవితంలో మనకున్నటువంటి బాధలు చెప్పుకుంటున్నామంటే,
ఆయన యొక్క ఆశీర్వచనంతో మన బాధలు నివృత్తి చేసుకుంటున్నామంటే ఇవన్నీ మన భౌతిక అవసరాలు. ఇవి మనకు తెలుస్తుంటాయి, బాబా మనకి ఎక్కడెక్కడ సహాయం చేశాడో, ఏ విధంగా మన జీవితాలను మారుస్తున్నాడో, మన జీవిత గతులను ఏ విధంగా మారుస్తున్నాడో, ఇంతకు ముందు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, బాబా దగ్గరకు రాకముందు మన జీవితం ఏమిటో, బాబా దగ్గరకు వచ్చేగా మన జీవితం ఏమిటో మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక అవసరాలు మనకు తెలియవు. మనం మైమరచి ఆ సంగతి వదిలిపెట్టి ఆ ఆముష్మికం అంటే ఏమిటో కూడా మనకు పట్టించుకోకుండా బాబానే మన మనసులో ఉంచుకొని మనం బాబా కార్యం చేస్తూ ఉంటే మనవిని మనం మర్చిపోయేటటువంటి రోజు వస్తుంది. సినిమాకి వెళ్ళి 3 గంటల సేపు ఏ విధంగా అయితే మనం పరిసరాలు ఇల్లు వాకిలి మన సమస్యలు మర్చిపోతున్నామో, మనం బాబా దగ్గరికి వచ్చినప్పుడు మన విషయాలన్నీ మన 3 రోజులు ఇక్కడ ఉన్నాం, ఈ 3 రోజుల్లో మనకేమీ గుర్తు రాలేదు, మన ఇల్లు వాకిలి మన సమస్య, ఏమండి నిన్న ఫోన్ చేయడం మానేశారు అని ఉదయం అడుగుతున్నాడు మావిడ. నిన్న ఫోన్ చేయడం రోజు ఉదయం సాయంత్రం ఫోన్ చేయండి మీ ఆరోగ్యం గురించి అని చెప్పింది, అది కూడా మర్చిపోయాం. ఫోన్ చేయాలి అని ఫోన్ చేయవలనే ఉంది కానీ ఫోన్ చేయాలి ఇంటికి అనే విషయం కూడా మర్చిపోయాం. ఆ విధంగా ఆయన పనిలో మనకు మైమరపు కలిగిస్తాడు మెహర్ బాబా. ఎన్ని క్షణాలు మనం మనల్ని మనం మర్చిపోయామో అదే ఆనందం. ఆనందం 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 అని మనం వెతుకుతూ ఉంటాం. ఆనందం ఎప్పుడు మనకు లభిస్తుంది అంటే మనల్ని మనం మర్చిపోయిన క్షణంలో మనకు ఆనందం. అందుకే రాత్రి పడుకున్నప్పుడు చాలా హాయిగా నిద్రపట్టింది, ఉదయం లేచి గొప్ప ఆనందం పడతాం. మనం మన మనవిని మనం మర్చిపోయినట్టు చేయగలిగేటటువంటి నామం మెహర్ బాబా యొక్క నామం. మనవిని మనం మర్చిపోయేటట్టు చేయగలిగే మెహర్ బాబా యొక్క రూపం. ఉదయం వేస్తాం ఆయన చూస్తాం, తండ్రి ఈరోజు నన్ను నిద్ర నుంచి వేపో ధన్యవాదాలు, నా చేత పని చేయించుకో అని దండం పెట్టి పనిచేస్తున్నాం. రాత్రి పడుకున్నప్పుడు కూడా ఈరోజంతా నా చేత పని చేయించావు సంతోషం, ఈ రోజు నేను చేసిన కార్యక్రమం తాలూక ఫలితం అంతా కూడా నీదే, ఇందులో నాకేం సంబంధం లేదు, నేను నిమిత్త మాత్రాన్ని అని పడుకుంటున్నాం. మన కర్మలన్నీ కూడా ఆయనకి అప్పచెప్తున్నాం. ఈ విధంగా మనకి గత జన్మల సంస్కారాలు ఏవైతే ఉన్నాయో మంచి కానీ చెడు కానీ ఇక్కడే అనుభవింపజేస్తూ సుఖాన్ని దుఃఖాన్ని కూడా ఒకే రకంగా మన చేత జీవింపజేస్తూ మనల్ని ఆధ్యాత్మిక పదంలో మనకు తెలియకుండా కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్తున్నాడు మెహర్ బాబా. ఈరోజు మెహర్ బాబా ప్రేమికులు ఎంతమంది ఉన్నారో అందులో చాలామంది కార్యకర్తలుగానే పనిచేస్తున్నారు. ప్రేమ కంటే విధేయత గొప్పదన్నారు బాబా, అదేవిధంగా ప్రేమికుడి కంటే కూడా కార్యకర్త గొప్పవాడన్నారు. ప్రేమికుడి కంటే కూడా కార్యకర్త గొప్పవాడు అని బాబా చెప్పారు. అందువలన బాబా పనిచేయడం కార్యకర్త అదృష్టంగా భావించాలి. ఆ పని చేసేటప్పుడు ఏ విధమైన ఫలస్థుతి మనం ఆశించకూడదు. బాబాని మనసులో ఉంచుకొని నేను చేస్తున్నాను అనే భావన లేకుండా ఎప్పుడైనా బాబా పనిచేసే ముందు పని ముందు ఉండాలి, మనం వెనక నుండాలి. బాబాకు బాబా పనికి మధ్య మనం ఉండకూడదు. బాబాకు బాబా పనికి మధ్యని మనం ఉండకూడదు. ఈ 3 రోజుల్లో కూడా ఒక చినుకు కానీ చిత్తడి కానీ లేకుండా ఇంత చక్కగా సహవాస కార్యక్రమం జరిగింది అంటే ఇక్కడ కార్యకర్తల మనస్సులో అహంకారం అన్నది లేదు. ఈఎల్ భగీరథరావు గారు డిస్ట్రిక్ట్ జడ్జి నిజామాబాద్లో ఉండేవాడు, ఆయన ఈ అహంకారం గురించి బాగా చెప్పేవాడు. డిస్ట్రిక్ట్ జడ్జిగా ఆయన ఉన్నప్పుడు నిజామాబాద్లో ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేద్దామని బాబా తాలూకా కార్యక్రమం తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్నాడు. డిస్ట్రిక్ట్ జడ్జి కాబట్టి
ఒక రెంటల్ శూన్యాన్ని గారు ఏమిటి, ఇంకొకటి ఏమిటి, ఇంకొకటి అంతమంది వెళ్ళి అట్టహాసంగా పందిళ్ళు అవి అరేంజ్ చేసి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకే ప్లాట్ఫారం స్టేజి జనం అంతా తయారైపోయారు. 5 గంటలకి బ్రహ్మాండమైన గాలి వాన వచ్చి మొత్తం అంతా కొట్టుకుపోయింది. కార్యక్రమం సక్సెస్ కాలేదు. ఆయన అంటాడు, బాబాకు బాబా పనికి మధ్య నేను ఉన్నానని. అందువలనే ఈ కార్యక్రమం ఈ విధంగా జరిగింది. అందువలన బాబా పని చేసే ముందు ఇది నేను చేస్తున్నాను అనుకుంటే గొప్ప కపటం అన్నారు బాబా. నా పని నేనే చేసుకోగలను, బాబా పని నేనే చేయగలను అని ఎవడైనా అనుకునేవాడైతే అది బ్రహ్మాండమైన కపటం అన్నారు మెహర్ బాబా. కాబట్టి అటువంటి కపట స్వభావాన్ని మనలోకి రానివ్వకుండా బాబాయే ముందుండి మన పను మన చేత పనులు చేయిస్తున్నాడు అనే భావనతో ఆయనను సంపూర్ణంగా మనసులో ప్రభువుగా స్వీకరించి ఏ విధమైన కపటం లేకుండా నిజాయితీగా ఉంటూ ప్రేమ జీవనం గడుపుతూ బాబా కార్యకర్తగా మన సమాజంలో ముందుకు వెళ్ళినప్పుడు బాబా మనల్ని చాలా ముందుగా తానుండి జీవిత గమ్యం ఏదైతే ఉందో అక్కడికి తీసుకువెళ్ళడానికి మన అందరికీ కూడా సహాయపడతాడు. మీరంతా నా కొంగు గట్టిగా పట్టుకోండి, నేను ఇంజన్ని, మీలో ఉన్న బలహీనతల గురించి మీరు బాధపడకండి, మీ బలహీనత గురించి మీరు చర్చించుకోకండి, మీ బలహీనత తొలగించడం ఎలాగో నాకు తెలుసు. నేను ఇంజన్ని, మీరంతమంది భోగీలు, మీరు నాకు ట్యాగ్ అయ్యిండే మాట అయితే, నన్ను అంటి పెట్టుకునే మాట అయితే ఇంజిన్ ఎక్కడికి వెళ్తుందో మీరంతమంది కూడా అక్కడికే వెళ్తారు. నేను వేరు ఇంజిన్ కాబట్టి మీ అందరినీ కూడా ఆ గమ్యస్థానికి క్షేమంగా చేరుస్తాను. ఈ భోగిల్లో ఒక భోగిలో బియ్యం ఉండొచ్చు, ఒక భోగిలో పంచదార ఉండొచ్చు, ఒక భోగిలో ఇనుము ఉండొచ్చు, ఇంకో భోగిలో బొగ్గు ఉండొచ్చు, ఇంకో భోగిలో పేడ పెడకలు ఉండొచ్చు. అందులో ఏమన్నా కూడా అది చేరే గమ్యస్థానం ఈ వెయ్యి ఇంజిన్ ఎక్కడికి వెళ్తుందో ఈ భోగిలన్నీ కూడా అక్కడికే వెళ్తాయి. కాబట్టి మనం అంతమంది కూడా అందుకే బాబా నా కొంగు గట్టిగా పట్టుకోండి గట్టిగా పట్టుకోండి అని ఆదికేయులని పేర్లో కూడా ఇస్తాడు. బాబా బాబాని ఏ విధంగా మనం సేవించాలో, బాబా ప్రేమ మనలో ఏ విధంగా మన హృదయం సందు సందులకు మూల మూలకు వెలువలా వ్యాపించి నీ శక్తి అనే పెనుగావి మా హృదయాల్లో ప్రవేశించి నీ పని చేస్తూ అన్నిటికంటే ముందు నిన్ను సంతోషపెట్టుటకు మేము తగిన వారంగా అయ్యేటట్టు మమ్మల్ని ఆశీర్వదించుంటాడు. అందువలన మనం పనిచేసే విధానంలో బాబాను సంతోష పెట్టాలి అనేటటువంటి పవిత్రమైన భావన ఉండాలి. బాబాను సంతోష పెట్టాలి మన పని. ఆ విధంగా మనం తలుచుకొని బాబా పని చేయబట్టినాడు అటు సమాజానికి ఇటు మనకి, ముఖ్యంగా ఇదంతా దేనికి చేస్తామంటే మనం మనలో ఉన్న బలహీనత పోగొట్టుకొని మనం ప్రక్షాళన కావడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రక్షాళన బాబా యొక్క నామంతో రూపధ్యానంతో సేవతో ఇది పరిపూర్ణం కావాలి. అటువంటి ఆశీస్సులు ఈ కదిరి పట్టణంలో కదిరి వచ్చినటువంటి బాబా ప్రేమికులందరికీ ప్రసాదించాలి మెహర్ బాబా అని చెప్పి కోరుతూ నాకు ఇటువంటి సబ్జెక్ట్ ఇచ్చి ఈ అవకాశం కల్పించినందుకు అవతార మెహర్ బాబా వారికి, రామకృష్ణయ్య గారికి, కదిరి ముఖ్యంగా కదిరి కార్యకర్తలకు ప్రేమికులకు, గోపి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రసంగం ముగిస్తున్నాను. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు కదిరి